రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజులు వర్షాలుంటాయని ప్రకటించారు అధికారులు. అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. పిడుగులు పడే ఛాన్స్ కూడా ఉందని హెచ్చరించారు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. భద్రాద్రి, భూపాలపల్లి, కరీంనగర్, నల్గొండ, ములుగు, పెద్దపల్లి, ఖమ్మం, మంచిర్యాల, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, యాదాద్రి, మహబూబాబాద్, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. రైతులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. నైరుతి ఋతుపవనాలు ముందుగానే రానున్నట్లు ప్రకటించింది. ఋతుపవనాలు మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతం, దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మే 31 నాటికి ఋతుపవనాలు కేరళను తాకే ఛాన్స్ ఉందన్నారు. 150 ఏండ్ల తర్వాత ఋతుపవనాలు దేశంలోకి ముందుగా ప్రవేశించాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ మంత్రివర్గం భేటీ కానుంది. సెక్రటేరియట్లో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం జరగనుంది. కేబినెట్ భేటీకి కొన్ని షరతులతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. అత్యవసర తక్షణ అంశాలపైన మాత్రమే చర్చించాలని సూచించింది. జూన్ 4 వరకు వేచి ఉండలేని అంశాలపై కేబినెట్లో డిస్కస్ చేయాలని తెలిపింది. ఎన్నికల డ్యూటీలో ఉన్న అధికారులెవరూ సమావేశానికి వెళ్లవద్దని ఆదేశించింది కేంద్ర ఎన్నికల సంఘం. రుణమాఫీ, ఉమ్మడి రాజధాని అంశాలను ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు వాయిదా వేయాలంది. మంత్రివర్గ సమావేశంలో ధాన్యం కొనుగోళ్లు, విద్యా సంవత్సరం ప్రారంభంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించే ఛాన్స్ ఉంది. విద్యారంగంపై ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్లో జరగనున్న భేటీకి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంతో పాటు మిగతా ఉన్నత అధికారులు హాజరుకానున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం కంటే ముందే తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్ సరఫరా చేయాలని ఆదేశించనున్నారు. పాఠశాలల మరమ్మతులు, కొత్త ప్రాథమిక పాఠశాలల ఏర్పాటుపై సమావేశంలో చర్చించే ఛాన్స్ ఉంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, మేధావులు కాంగ్రెస్ వైపే ఉన్నారన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు ఉత్తమ్. రాహుల్ను ప్రధాని చేయడమే లక్ష్యమన్నారు తీన్మార్ మల్లన్న. గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించుకునేలా ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రజల దగ్గరకు పాలన పేరుతో ఖమ్మం రూరల్ మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించారు పొంగులేటి. సీసీ రోడ్లు, భూ సమస్యలు, ఇందిరమ్మ ఇల్లు, విద్యుత్ సమస్యలు ఎక్కువగా తన దృష్టికి వచ్చాయన్నారు. దశల వారీగా అన్నింటికీ పరిష్కారం చూపుతామన్నారు శ్రీనివాసరెడ్డి. తెలంగాణ పునర్నిర్మాణంలో ఎన్ఆర్ఐల పాత్ర కీలకమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలకు అండగా నిలవాలన్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీ కౌండిన్యాలో గ్లోబల్ గౌడ ఎన్ఆర్ఐ మీట్ అండ్ గ్రీట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మంత్రి. రమేష్ గౌడ మండల ఆధ్వర్యంలో పొన్నంను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తెలుగు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి బీజేపీపై తప్పుడు ప్రచారం చేశారన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఆరోపణలను కాంగ్రెస్ కార్యకర్తలే నమ్మలేదన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి డబుల్ డిజిట్ సీట్లు ఖాయమన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ యువమోర్చా సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై దిశానిర్దేశం చేశారు. పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలన్నారు. బీఆర్ఎస్ పని అయిపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీకే భవిష్యత్ ఉంటుందన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ఇచ్చిన ఒక్క హామీ అయినా అమలైందా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయామన్నారు కేటీఆర్. ప్రతిపక్ష హోదాలో ప్రభుత్వంపై పోరాడుతూనే ఉంటామని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు నిలదీస్తూనే ఉంటామన్నారు. ఆలేరులో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు కేటీఆర్. ఎమ్మెల్సీ ఎన్నికలో రాకేష్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు కేటీఆర్. దేశంలో 5వ విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ మొదలైంది. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని మొత్తం 49 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది.
యూపీలో 14, మహారాష్ట్రలో 13, బెంగాల్లో 7 స్థానాలు, బీహార్, ఒడిశాలోని 5 స్థానాలు, జార్ఖండ్లో 3 సీట్లకు పోలింగ్ మొదలైంది. జమ్మూ కాశ్మీర్, లడఖ్లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరగనుంది. మొత్తం 659 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ, అమేధీ నుంచి స్మృతి ఇరానీ, లక్నో నుంచి రాజ్నాథ్ సింగ్, కైసర్గంజ్ నుంచి బ్రిజ్ భూషణ్ కుమారుడు కరణ్ పోటీ చేస్తున్నారు. సరన్ లోక్సభ స్థానం నుంచి ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎంలు లూలు ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య, జమ్మూ కాశ్మీర్ రాముల్లా నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా, ముంబై నార్త్ నుంచి పీయూష్ గోయల్, మోహన్ లాల్ గంజ్ నుంచి కౌశర్ కిషోర్ బరిలో ఉన్నారు. ఆప్ ఎదుగుదల చూసి ప్రధాని మోదీ భయపడుతున్నారన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఆప్ను అణిచివేసేందుకే మోదీ ఆపరేషన్ జాడును ప్రారంభించారని ఆరోపించారు. దేశ రాజధాని ఢిల్లీలో కేంద్రం తీరుపై ఆప్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఆప్ లీడర్ బిబో కుమార్ అరెస్టుకు నిరసనగా ఆప్ నేతలతో కలిసి బీజేపీ ప్రధాన కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరారు సీఎం కేజ్రీవాల్. దీంతో వారిని అడ్డుకున్నారు పోలీసులు. ఢిల్లీలోని డిడియు మార్గ్లో 144 సెక్షన్ విధించారు. ఆప్ నేతల అరెస్టులకు నిరసనగా ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయం దగ్గర నిరసన చేపట్టారు ఆప్ కార్యకర్తలు.